ఒకటవ తరగతి తెలుగు పాఠం చందమామ రావే డే 6 ఆరవ రోజు శుభోదయం పిల్లలు ఆ నిన్న మీరు పనస పదం ఎలా రాయాలో నేర్చుకున్నారు ఇక్కడ మరికొన్ని వాటిని రాయటం నేర్చుకుందరు గాని చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఇక్కడ మీకు మూడు అక్షరములు ఇవ్వబడ్డాయి ఏంటవి చూడండి ప న స పనస నేను మరలా మరలా చెప్తున్నాను నాకి సాకి కొంచెమే తేడా నాకి తలకట్టు కలిపి ఉంటుంది సాకి తలకట్టు విడిగా ఉంటుంది మీరు ఇక్కడ గీతల్లో రాసినప్పుడు కూడా చూడండి నా మొత్తం కలిపి ఇవ్వబడింది సాకి చూడండి కొంచెం తలకట్టు దగ్గర ఖాళీ ఇవ్వబడింది చూశారు కదా చక్కగా మీరు కూడా అలాగే రాయాలి ఇక్కడ డబుల్ రూల్ లో మీకు చూడండి ప న స అక్షరములను ఎలా రాశారో చూడండి చక్కగా రెండు గీతలకి టచ్ చేస్తూ రెండు గీతలకి ఆనుకుంటూ రాయడం బట్ జరిగింది కదా మొదటిది ఇవ్వబడింది రెండు మూడు మీరు చక్కగా రాయాలి ప నా స ఈ అక్షరములను అక్కడ లైట్ గా చుక్కలలాగా ఇచ్చారు కదా వాటిని కలుపుతూ రాయాలి ఎందుకు డబుల్ రూల్ లో రాయాలి అక్షరములు కనిపించటం కూడా చాలా చక్కగా ఉండాలి మీ రాత కూడా చాలా బాగోవాలి చదవటము ఒకటే కాదు మీరు రాయటం కూడా చక్కగా ముచ్చాల్లాగా రౌండ్ గా రాస్తే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదమ్మా అందుకే మీరు రాయటం కూడా డబుల్ రూల్ లో మీరు ఎలా రాయాలో కూడా ఇక్కడ ఇవ్వబడింది చక్కగా దాన్ని చూసి రెండు గీతలకి టచ్ చేస్తూ అక్షరాన్ని రాయండి ఇక్కడ మీరు ఏంటి రాసే అక్షరము ప న స సరేనమ్మా రాయ ఇక్కడ చూడండి పనస బొమ్మ మీద గల అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి పనస బొమ్మ మీద గల అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఇక్కడ పనస 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 పండు ఉంది కదా దానిపైన మీకు ఐదు అక్షరాలు ఇవ్వబడ్డాయి ఏమేంటి చూడండి అవి ప డ వ న స ఐదు అక్షరములు ఇవ్వబడ్డాయి వీటితో మీరు పదాలు రాయాలి నేను చెప్పాను కదా రెండు గాని మూడు గాని నాలుగు గాని ఇలా అక్షరములను కలిపితే పదాలు ఏర్పడతాయి కదమ్మా ఇక్కడ చూడండి మరి మీకు ఏమేం పదాలు వచ్చో ఇక్కడ మూడు పదములు రాశాను ఇక్కడ చూడండి ప న స మొదటి అక్షరము నాలుగవ అక్షరము ఐదవ అక్షరాన్ని కలిపి పనస అనే పదాన్ని రాశాను తర్వాత ప డ వ మొదటి అక్షరము రెండవ అక్షరము మూడవ అక్షరము 1 2 3 ఈ మూడింటిని కలిపితే పాడావా అనే పదం వచ్చింది పాడావా అనే పదం వచ్చింది నాలుగు ఐదు అక్షరములు కలిపితే 4 and 5 ఈ అక్షరాలని రెండింటిని కలిపితే నస ఏ పదం వచ్చిందమ్మా నస సరేనా మీరు ఇంకొక పదం కూడా రాయొచ్చు మీరు ఇంతకు ముందు రాసిన పదమే ఇంకే పదం ఉన్నది చూడండి మీరు అక్కడ ఆ మూడు రెండు అక్షరాలు కలిపితే వడ వస్తుందా అలాగే మీరు ఏమన్నా అక్షరాలను చూసి అక్షరంతో పదాలు ఎలా రాయగలమా అన్నది కూడా చక్కగా ప్రాక్టీస్ చేయాలి సరేనమ్మా ఈరోజు పాఠం ముగిసింది ధన్యవాదాలు